వ్యవసాయ రంగానికి అత్యధిక బడ్జెట్ను కేటాయించేది మన రాష్ట్రమేనని ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు దేశంలో వ్యవసాయ రంగానికి అత్యధిక మొత్తంలో బడ్జెట్ కేటాయిస్తున్న రాష్ట్రం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమేనని కృష్ణా జిల్లా ఏడు నియోజకవర్గాలలో మొత్తం నాలుగు వందల తొంభై గ్రామాలలో ఒక లక్ష యాభై వేల రెండు వందల పదమూడు మంది రైతులకు అరవై ఏడు కోట్ల తొంభై ఎనిమిది లక్షల పదిహేడు వేల ఐదు వందల రూపాయలు వైయస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం కింద ప్రభుత్వం అందజేస్తున్నట్లు మాజీ మంత్రి శాసనసభ్యులు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేర్ని వెంకటరామయ్య తెలిపారు వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం జిల్లా స్థాయి కార్యక్రమం జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో నంద్యాలలోని ఆళ్లగడ్డ నుంచి ముఖ్యమంత్రి ప్రత్యక్ష ప్రసారం నేరుగా వీక్షించేందుకు ఏర్పాటు చేశారు కృష్ణా జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుండి పలువురు రైతులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తొలుత శాసనసభ్యులు పేర్ని వెంకటరామయ్య మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతులతో పాటు అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కౌలు రైతులు ఆర్వోఎఫ్ఆర్ అటవీ దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతన్నలకు కూడా వైఎస్సార్ రైతు భరోసా కింద పంట పెట్టుబడి ఖర్చు భారాన్ని తగ్గించేందుకు ఏటా పదమూడు వేల ఐదు వందలు రైతు భరోసా సహాయాన్ని ఏపీ ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు ప్రతి ఏటా యాభై లక్షలకు పైగా రైతన్నలకు సుమారు ఏడు వేల కోట్లు రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు రాష్ట్రంలోని రైతుల ఖాతాల్లో వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ యోజన కింద వరుసగా నాలుగో ఏడాది రెండో విడత నిధులు జమ కావటం ఎంతో హర్షణీయమన్నారు జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో ఈ క్రాప్ వంద శాతం పూర్తయిందని అలాగే ఈకే వయసు ఎనభై ఐదు శాతం పూర్తయినట్లు తెలిపారు వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం కింద రైతులందరికీ సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఏడు వేల ఐదు వందలు రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం బ్యాంక్ ఖాతాలకు నేరుగా జమ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు అనంతరం జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ యంత్ర పరికరాల ప్రదర్శనను తిలకించారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ జన్ను రాఘవరావు మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ డిప్యూటీ మేయర్ తంటిపూడి కవిత థామస్ కృత్తు వెన్ను జెడ్పీటీసీ సభ్యురాలు మైలా రత్నకుమారి మచిలీపట్నం వ్యవసాయ సలహా కమిటీ సభ్యుడు చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు పరిష్కారం కోరుతూ వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల అధికారులను ఆదేశించారు కలెక్టరేట్లో జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజల నుంచి డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు డిఎంఎండ్ హెచ్ఓ గీతాబాయి ముడా డిప్యూటీ కలెక్టర్ సరళతో కలిసి ఆయన అర్జీలు స్వీకరించారు అనంతరం జాయింట్ కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ పరిష్కారం కోరుతూ అర్జీలను సమర్పించిన ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అధికారులు సరైన పరిష్కారం చూపాలని అన్నారు ఓపెనడ్ అర్జీల వరకు తీసుకురాకుండా మొదటిసారి నాణ్యమైన పరిష్కారం చూపే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు మొత్తంగా నూట యాభై ఐదు అర్జీలు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు రాజకీయాలలో నిబద్ధత లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నీతివంతమైన రాజకీయాలు చేస్తే అందరూ హర్షిస్తారని మాజీ మంత్రి శాసనసభ్యుడు పేర్ని నాని అన్నారు పవన్ కళ్యాణ్కు రాజకీయాలలో నిబద్ధత లేదని ఆయన విమర్శించారు ఎప్పుడు ఎవరితో ఉంటారో ఎవరి జెండా మోయాలో అనే అయోమయంలో జనసేన శ్రేణులు ఉన్నారన్నారు ఎన్నాళ్లు అభిమానులని పార్టీ కార్యకర్తలను మోసం చేస్తారని పేర్ని నాని ప్రశ్నించారు అమరావతిలో రాజధానిని వ్యతిరేకించిన పార్టీలన్నీ ప్రస్తుతం మాట మార్చడం చంద్రబాబుకు అమ్ముడు పోయారా కుల రాజకీయాలు చేస్తున్నారా అనే అనుమానం కలుగుతోందన్నారు సిపిఐ రామకృష్ణ సిపిఐ నారాయణ ఐవైఆర్ కృష్ణారావు మోడీ ఇంతమంది ఏం చెప్పారు శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది వాస్తవం దాన్ని పుట్టదాఖలు చేసి తప్పులు చేశాడు పాపాలు చేశాడు అసలు ఇక్కడ రాజధాని అని చెప్పినటువంటి వ్యక్తులు ఇవాళ అందరూ కూడా మరి చంద్రబాబుకు అమ్ముడు పోయారు అనారా లేకపోతే చంద్రబాబు తొత్తులుగా మారన్నారా లేకపోతే అందరూ రాజకీయాలు చేస్తున్నారని చెప్పాలా ఏమనుకోవాలి వీళ్ళందరినీ నిన్న ఒక మాట ఇవాళ ఒక మాట అంటే కమ్యూనిస్టులు కూడా ఇంత చెడిపోతారని అనుకుంటారు జనం కోసం బతికే కమ్యూనిస్టు ఒక మాట మీద ఉంటారు అనుకుంటారు వాళ్ళు కూడా ఇవాళ ఓసరవెల్లిలాగా తయారైపోతారని అనుకుంటారు ఎప్పటికైనా నిజంగా పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధి ఉంటుంది నీతిమంతమైన ఒక నిబద్ధతో కూడినటువంటి రాజకీయాలు చేస్తే ఎవడైనా శత్రువు కూడా హరిషిస్తాడు మీ కార్యకర్తలే సిగ్గుపడే రీతిలో ఎప్పుడు ఏం మాట చెప్తావో ఎప్పుడు ఎవరిని బోధానికి ఎత్తుకుంటావో ఎప్పుడు ఎవరి జెండా మోయాలో అర్థం కాని స్థితిలో కట్ట అందరికీ విలువలు లేనటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఒక నిబద్ధత లేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అనేది అందరికీ అర్థమైంది ప్రజలకే అర్థమైంది ఇంకెంతకాలం తన ఫ్యాన్స్ను తను అభిమానించే వాళ్ళనో లను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు బీసీ సంఘ నాయకులు తెలిపారు ఎస్సీ ఎస్టీ బీసీలను ఏకతాటిపై నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా బీసీ సంఘ అధ్యక్షుడు కుక్కల సత్యనారాయణ తెలిపారు సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలలో ఎవరికీ అన్యాయం జరిగినా అందరూ సంఘటితం కావాలని పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో విద్యార్థులలో చైతన్యం తేవాలన్నారు ఇందుకోసం ప్రతి గ్రామంలో నెలకు ఒక సమావేశం నిర్వహించి సంఘాన్ని బలోపేతం చేయాలన్నారు బీసీ కులాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కేవీవీ సత్యనారాయణ ఎస్కే మౌలాలి భోగిరెడ్డి వెంకటేశ్వరరావు పరస సురేష్ రాగి చంద్రశేఖర్ ఖాన్ తమ్ము దుర్గా ప్రసాద్ బీసీ మహిళలు సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు తిరుమాని శ్రీమన్నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు కార్యాలయంలో ఆంధ్ర జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కాకా ఎంగలరా యాదవ్ గారు అలానే రాష్ట్ర ఇన్ఛార్జ్ వెలగాన్ లోకాలం గారు మహిళా అధ్యక్షురాలు వాళ్ళు ఆదరించారు ఆదేశానం కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపేతం దిశగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు జిల్లా స్థాయి వరకు అలానే రాష్ట్ర స్థాయి వరకు కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని ఒక రాజకీయ పార్టీ దిశగా ఏర్పాటు చేస్తూ అనేక కార్యక్రమాలు చేస్తూ అనేక ధర్నాలు చేస్తూ మరి ఈ యొక్క సంఘాన్ని బలోపేతం చేసుకుంటూ మరి మరి రానున్న రోజుల్లో ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అలానే ఎస్సీఎస్టీ బీసీ బీసీలకు ఎలా అయితే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లు కానీ మరి భారతదేశంలో మరి కేంద్ర ప్రభుత్వం మేము చాలాసార్లు ఢిల్లీలో యంత్రమంత్ర దగ్గర జర్నా ధర్నా చేయడం జరిగింది ఈ యొక్క ఏదైతే కులజ్ఞానం ఉందో దాన్ని జరపాలని మరి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మీ యొక్క నిజస్వరూపాన్ని బయట బట్టబెలు చేస్తుంది అయినా ఇటువంటి వాటికి మేము బెదిరేది లేదు పోయేది కూడా లేదు మేము ఒకటే చెప్తున్నాం మా బీసీ సంఘాల తరఫున ఖచ్చితంగా మా వాటా తేలాలి అంటే జనగణన జరిపించి తీరాలి బ్రిటిష్ కాలం నుండి ఈ రోజు వరకు ఆనవాయితీగా పది ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జరిగే జనగణన ద్వారా మా బీసీలు ఎంతమంది ఉన్నారు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు ఎస్టీలు ఎంతమంది ఉన్నారు మైనార్టీలు ఎంతమంది ఉన్నారు వీళ్ళ ఆర్థిక సామాజిక విద్య ఉపాధి రంగంలో ఎంత వెనుకబడి ఉన్నారు మనం వసూలు చేసే పన్నుల ద్వారా వాళ్ళ వాట వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసం వాళ్ళ సామాజిక అభివృద్ధి కోసం మనం ఎంత కేటాయించాలన్న విషయాన్ని తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదకొండు తర్వాత పది సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సిన జనగణని రెండు వేల ఇరవై రెండు వచ్చినా కూడా కాలయాపన చేస్తూ దాటవేసే ప్రయత్నం చేసి మమ్మల్ని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని మేము సహించేది లేదు అవసరమైతే రేపు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికలను కూడా మేము బహిష్కరిస్తాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు బహిష్కరిస్తాయి ముందుగా మా వాటా తేలాలి జనగణ దిరిగి తీరాలి సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా మాకు సమాన వాటా వచ్చేంత వరకు దీనిపైన బీసీ సంఘం నిరంతర పోరాటం చేస్తుందని కూడా తెలియపరుస్తున్నాను బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఆఫీస్ నందు గొప్ప కార్యక్రమం తలపెట్టడం చాలా ఆనందదాయకం బీసీలని అణచివేతన నుంచి బీసీలకి జరగాల్సిన కులగణ జనాభా ప్రాతిపదన ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ పైన ఉన్న మా బీసీలని ఏ విధంగా అణగతొక్కుతున్నారు మొన్న గుంటూరులోనే చిన్న నిదర్శనం వివి పాండే గారు మండల పాండే గారి విగ్రహాన్ని కట్టేందుకు పెద్ద పెద్ద నాయకులంతా కలిపి వచ్చి శంకుస్థాపన చేసి కూడా దిమ్మ కట్టిన తర్వాత ఆ విగ్రహం కట్టకుండా ధ్వంసం చేయటం దానికి బీసీలంతా కూడా ఖండించడం అందరికీ తెలిసిందే అదేవిధంగా చాలా చోట్ల బీసీల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి మా బీసీ ఫిఫ్టీ పర్సెంట్ పైన బీసీలు ఓటింగ్ మాత్రం మీకు కావాలి కానీ బీసీలు చేసే ఏ కార్యక్రమాన్ని మీ మీరు సహించలేకపోతున్నారు అగ్రకులాల వేధింపుల్ని మా బీసీలు ఈ రోజుకి కూడా భరించాల్సి వస్తుంది సాధ్యమైనంత దగ్గరలోనే ఎలక్షన్స్ ఉన్నాయి మీరు మా బీసీలకంటూ తగిన గుర్తింపు లేకుండా మా ఓట్ల కోసమే ప్రయత్నిస్తే మాత్రం తగిన మూల్యం మీకు తప్పదని చెప్పి వర్షాలకు నష్టపోయిన వేరుశెనగ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు మచిలీపట్నం మండలంలో భారీ వర్షాలతో వేరుశెనగ రైతులు తీవ్రంగా నష్టపోవటానికి కేవలం ప్రభుత్వ వైఫల్యమే కారణమని తక్షణమే రైతులకు ఎకరానికి ముప్పై వేలు రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని తెలుగుదేశం పార్టీ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు మచిలీపట్నం మండలంలోని గోపువానిపాలెం మేకవానిపాలెం కొత్తపూడి తవిసిపూడి సిరివేళ్లపాలెం తాళ్లపాలెం కానూరు గ్రామాల్లో అధిక వర్షాలతో నష్టపోయిన వేరుశనగ రైతులతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ వెంకటేశ్వర్లకు వినతి పత్రాలు అందజేశారు ఈ గ్రామాల్లో రెండు వేల ఐదు వందల ఎకరాల్లో వేరుశెనగ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యంతో మురుగు కాలువల్లో పూడిక తీయకపోవడంతో వర్షం నీరు పొలాలను ముంచిందని రవీంద్ర తెలిపారు వర్షం నీటితో తమ గ్రామం రోడ్లు మునిగిపోయాయని పోతేపల్లి గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఇమిటేషన్ జ్యువెలరీ పార్కులోని పరిశ్రమల నుంచి విడుదలవుతున్న రసాయన పదార్థాలతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని రైల్వే ట్రాక్ సమీపంలో అవుట్లెట్ లేకపోవడంతో చిన్న వర్షానికి తమ గ్రామం మునిగిపోతుందని వారు తెలిపారు ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని డిఆర్ఓ వెంకటేశ్వర హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కుంచెనాని గోపు సత్యనారాయణ లంకె నారాయణ ప్రసాద్ తలారి సోమశేఖరరావు లంకే శేషగిరి మెండు భానుమూర్తి వాలిశెట్టి తిరు వాలిశెట్టి తిరుమలరావు కాటమ్మధు కొరిగడ్డ రమేష్ ఆకు మహంతి రాజా తోట రాము సలీం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రవ్యాప్తంగా కురిసినటువంటి వర్షాలకి ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా ఈరోజు అన్ని కమర్షియల్ పంటలన్నీ కూడా ఇవాళ నేలపాలైపోతా ఉన్నాయి ఇవాళ ముఖ్యంగా మరి మచిలీపట్నం మండలంలో చూసుకుంటే వేరుశెనగ పంట మరి దాదాపుగా రెండు వేల ఐదు వందల ఎకరాల్లో వేరుశెనగ పంట సాగు చేస్తూ ఉంటారు అట్లాగే కాయగూరలు ఇంకా ఇతర పంటలు మరి ఇక్కడ సాగు చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ వర్షాలకి ఈ ప్రభుత్వ వైఫల్యం ఏదైతే డ్రైన్లో పారేడు మట్టి కూడా తీని కారణంగా వాటర్ అంతా కూడా నిలబడిపోవటం వల్ల మొత్తం వేరుశెనగ పంట అంతా కూడా ఎందుకంటే ఇంకొక పదిహేను నెల రోజుల్లోపు పంటంతా కూడా చేతికి వచ్చేది రైతులందరూ కూడా ఆనందంగా ఉండే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు నీళ్లు ఉండటం వల్ల మొత్తం కింద వేర్లన్నీ కూడా పిల్లేర్లు వచ్చేసినాయి కొన్ని అయితే గింజలు మొ మొలకొచ్చేసింది ఇంకా పూర్తిగా వేర్లన్నీ కూడా మెత్తబడిపోయి ఇంకా మొత్తం పంట పోతుంది ఎకరాకి సుమారుగా ముప్పై వేల నుంచి నలభై వేల రూపాయలు ఖర్చులు పెట్టి మరి ఇటు మేకవానిపాలెం గోపానిపాలెం తవిసిపూడి మంగినపూడి అలాగే కొత్తపూడి తాళపాలెం కానూరు వరకు కూడా సిరివెళ్ళపాలెం ఈ అన్నీ కూడా మరి ఈ పంట వేరుశెనగ పంట వేసుకుంటారు మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలో తెలియట్లా దాంట్లో చాలామంది కౌలు రైతులు కూడా ఉన్నారు మరి ఇళ్లల్లో భార్యల పుస్తలు తాకట్లు పెట్టి ఇవాళ పంటలు వేసుకుంటే ఇవి పోయి కనీసం ప్రభుత్వ అధికారులన్నా వచ్చి ఏదైనా ప్రజాప్రతినిధులన్నా వచ్చి వాళ్ళకి సంఘీభావంగా మరి ప్రభుత్వం నుంచి ఏదన్నా నష్టపరిహారం ఇప్పిస్తామని కనీసం హామీ కూడా ఇవ్వకుండా ఇవాళ ఎవరు కూడా పట్టించుకోకుండా గాలికి వదిలేశారు ఈ వైఫల్యం ప్రభుత్వాన్ని ఏదైతే మురుగుబోధలో మట్టి పూడికి తీయన కారణంగా ఇవాళ రైతులు నష్టపోయారు దానికి బాధ్యత వహించాల్సింది అధికారులే తీర పంత్రం ఉన్న మేకవానిపాలెం గోపానిపాలెం తౌసుపొడి మంగిని పొడి కొత్త పొడి తాళపాలెం కానూరు కరగరారం గ్రామాల్లో అత్యధికంగా మరి వేరుశెనగ పంట వివిధ దశల్లో మరి భారీగా నష్టపోవటం జరిగింది మరి ఇప్పటి వరకు కూడా పదిహేను రోజులుగా మరి ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నా కూడా అధికారులు కానీ మరొకరు కానీ ఎవరిని కూడా రైతుల్ని కనీసం ఓదార్పుకు కూడా నోచుకునే పరిస్థితిలో వాళ్ళ రైతాంగం ఉంది మరి దీనికి అనుబంధంగా మరి రైతుల కోరిక మేరకు ప్రతిపక్ష నాయకులు మాజీ మంత్రివర్యులు మరి కొల్లు రవీంద్ర గారు నిన్నటి రోజున మరి గ్రామాలన్నీ కూడా పర్యటించి అసలు యాక్చువల్గా ఫీల్డ్ మీద ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకొని చాలా బాధా హృదయంతో మరి రైతుల్ని ఆదుకోవాలంటే ఒకసారి మరి ప్రభుత్వం దృష్టికి ఈ విషయాలన్నీ కూడా తీసుకుపోవాలని చెప్పి మరి ఈ రోజున రైతులందరూ కూడా సమాయత్తమయ్యారు పొలాలన్నీ కూడా చూసి ప్రతి ఒక్క రైతు కూడా మళ్ళీ రెండోసారి వేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్క ఎకరానికి కూడా సుమారు ఇప్పుడున్నటువంటి పరిస్థితి నలభై వేల రూపాయలు ఖర్చు అయింది కనీసం ముప్పై వేల రూపాయలన్నా ఇచ్చి మళ్ళీ రెండో పంట వేసుకునేటట్టయినా ప్రోత్సహించవలసిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం రోజులుగా రాష్ట్రంలో కురిసిన ఈ విపరీతమైన వర్షాల వలన స్థానికంగా మందర మండలంలో ప్రధాన వ్యవసాయంగా మారినగా వేరుశనగా కారణం ఏంటంటే ప్రధాన వ్యవసాయం అంటే ఈ గరువు ప్రాంతానికి ఏ రకమైన ఇరిగేషన్ లేదు అట్లాగే డ్రైన్ సిస్టమ్ అనేది కూడా లేకుండా పోయింది ఈ ఎ ఎక్కువ వర్షాల వలన వీటి వలన ఈయన మన గోపు సజ్జం గారు చెప్పినట్టు మొదటి దశలోయి మధ్య దశలోయి ఒక పదిహేను రోజుల్లో తీతకొచ్చిన చేలు మొత్తం సర్వం అన్నీ కుళ్ళిపోయినాయి ఇక ఏంటి అంటే మిగిలింది చేన నిండా వర్షం నీళ్ళు ఇంట్లో గంటలో కన్నీళ్ళు ఇంత తప్ప ఇంకా వేరే ఏమి లేవు ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వాళ్ళని ఓదార్చి వాడికి ఏదైనా సాయం చేసి మళ్ళీ విత్తనాలు వేసుకుంటాకి వ్యవసాయం చేస్తాకి ఎకరానికి ఓ ముప్పై నుంచి ఇంకా అదనపు ఖర్చుల్ని భరించి సాయం చేయాల్సిందిగా కోరుచున్నా మరుగుదొడ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిఆర్ఓకు బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు సేకుబైన సుబ్రహ్మణ్యం వినతి పత్రం సమర్పించారు మరుగుదొడ్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చి అసౌకర్యాన్ని నివారించాలని డీఆర్ఓకు బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షులు సేకుబోయిన సుబ్రహ్మణ్యం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మచిలీపట్నం కోనేరు సెంటర్ మున్సిపల్ కాంప్లెక్స్ లో ప్రజల సౌకర్యార్థం దాదాపు మూడు సంవత్సరాల క్రితం నిర్మించిన మరుగుదొడ్లను అందుబాటులోకి తేకపోవడం మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్య వైఖరికి నిదర్శనంగా పేర్కొన్నారు దీనివల్ల నలభై గ్రామాల నుంచి ప్రతిరోజు నగరానికి వచ్చే ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు అలాగే వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారన్నారు దేశంలోనే రెండవ మున్సిపాలిటీగా అవతరించిన మచిలీపట్నం పురపాలక సంఘం ప్రస్తుత కార్పొరేషన్గా రూపాంతరం చెందినప్పటికీ సిబ్బంది పనితీరులో ఎటువంటి మార్పు లేకపోవడం గమనార్హమన్నారు సంబంధిత అంశంపై తగిన చర్యలు తీసుకుని వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిఆర్ఓకు వినతిపత్రం సమర్పించినట్లుగా సుబ్రహ్మణ్యం తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘ పట్టణ అధ్యక్షులు తోటాబాబు వేముల బుజ్జి తనికొండ చిన్ని మురాల వెంకటేశ్వరరావు జన్ను గోవిందు పుట్టి రాజశేఖర్ పామర్తి బాల ఎం పవన్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు మున్సిపల్ కాంప్లెక్స్లో బాత్రూములు కట్టారు ఒక సుమారు నాలుగైదు సంవత్సరాల క్రితం బాత్రూమ్లు అయితే కట్టాను కానీ కింద సిఫ్టీ ట్యాంక్ కట్టలేదు మున్సిపాలిటీ ఇంజనీర్ వ్యవస్థ అలా తయారైంది లక్షల ప్రజాధనం లక్షల వృధాగా పోవటమే అదేంటంటే కోనే సెంటర్ జనాలు కోనే సెంటర్కి వెళ్ళగానే మన మచిలీపట్నం దిగ్గానే ఎవరన్నా కోనే సెంటర్ నుంచి ఉంటే ఆ వాసన సరిపోద్ది ఈ కార్పొరేషన్ మళ్ళీ మున్సిపాలిటీ కార్పొరేషన్ అయ్యింది ఆ వాసన అలా అంత చెడలంగా తయారాడుతుంది చాలాసార్లు కమిషనర్ కూడా తెలియజేశాం అయితే మన భారతదేశంలో ఇది రెండో మున్సిపాలిటీ పేరుకి ఇక్కడ వ్యవసాయం దారుణమైన స్థితిలో ఉంది కమిషనర్ తెలియజేసాం తర్వాత ఇప్పుడు డిఆర్ఓ గారికి తెలియజేశాం వారు ఎప్పుడన్నా కమిషనర్ చెప్పి మొత్తం సరి చేసి పబ్లిక్ ఇబ్బంది లేకుండా చేయాలన్నారు ఎందుకంటే మచిలీపట్నానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి నలభై యాభై గ్రామాల నుంచి పబ్లిక్ వస్తారు డైలీ వాళ్ళందరికీ చాలా ఇబ్బందిగా ఉంటుంది అక్కడ ఎవరు చూసిన వాళ్ళకు కూడా చాలా చండలమైన స్థితిలో ఇలా అలాంటి పరిస్థితుల్లో ఉండటం వల్ల ఎప్పుడికైనా ప్రభుత్వం వారు స్పందించి ఆ బాత్రూమ్లో టాయిలెట్లు సరి చేస్తే పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఉంటుందని మా బీసీ సంక్షేమ సంఘం తెలియజేస్తున్నాం కృష్ణా జిల్లా డిఆర్ఓ గారిని కలవడం జరిగింది దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏమనగా మచిలీపట్నం కార్పొరేషన్ పరిధిలో కోనే సెంటర్లో గల టాయిలెట్స్ నిరు నిరూప నిరూపంగా ఉన్నది దాని మీద చర్య తీసుకోవాలని చేసుకుని తీసుకోవాలని మన డిఆర్ఓ కలవటం జరిగింది డిఆర్ఓ గారు వెంటనే స్పందించి మున్సిపల్ కమిషన్ కమిషనర్ గారికి తప్పించి మాట్లాడి మాకు అనుకూలంగా స్పందించారు కనుక వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ చాలా సుబ్రహ్మణ్యం గారి ప్రశ్న అధ్యక్షతలో బందర్లో మున్సిపాలిటీలో సెంటర్లో లిట్టన్ బాత్రూమ్లు కట్టపోవడం వల్ల చుట్టుపక్కల వచ్చే జనానికి చాలా ఇబ్బందికరంగా ఉంది కోనేట్ సెంటర్ చుట్టూ బ్యాస్లు పోషం దుర్వాసనతో వచ్చేస్తుంది దానికి కార్టగారి నివారణ ఇవ్వడం జరిగింది దాన్ని వెంటనే స్పందించి దానికి చర్య తీసుకోవాలని ప్రార్థిస్తుంది ఈ వార్తలు ఇందరితో సమాప్తం నమస్కారం